హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరైజ్ అండ్ షైన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువ, జీవం గల తండ్రి, నజరేడా యేసయ్యా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా, మీ ప్రేమను బట్టి నాయన, మీ దయను బట్టి మరి ఒకసారి ప్రభువ నాయన, మీ వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాము. అయ్యా సహాయం దయచేయండి ప్రభు. అనేక మంది ప్రభు అనేక అవసరతల్లో ఉంటుండగా తండ్రి, అయ్యా వారి హృదయాల్లో ఉన్న బాధ వేదన మీరు చూస్తున్న దేవుడవు తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధ నుంచి, వేదన నుంచి తండ్రి ప్రభు ప్రజలను తండ్రి విడుదల దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. సహాయం దయచేయండి ప్రభు. ఈ కార్యక్రమంలో తండ్రి ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించండి. అయ్యా నేను కాదు కానీ ప్రభు, నీ నోటి బొరుగా నన్ను వాడుకొని ప్రభు నీ ప్రజలతో నీవే మాట్లాడమని, వారి హృదయాలను తృప్తిపరచమని, వారి జీవితాల్లో సంతోషమును, సమాధానమును, వెలుగును తండ్రి ప్రభు దయచేయమని, నూతన ఆత్మన బలము, నూతన శక్తితో నింపిన ఆయన మీ నామానికి మీరే మహిమా గంత ప్రభావాలు పొందుకునమని నజరేడైన యేసుకృష్ణ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలారా, ఈరోజు మరే దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మని గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ ఆత్మని, ఈ పరిశుద్ధ ఆత్మ నూతన నిబంధనలో అనగా క్రొత్త నిబంధనలో అసలు ఎలా స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మ అనేది, అది శిష్యులు ఎలా పొందుకున్నారు, పరిశుద్ధాత్ముడు అసలు ఏం చేస్తాడు, మనం పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి అనే అంశాలు మనము ఈరోజు ధ్యానించుకుందాం. మరి నూతన నిబంధనలో చూసినట్లయితే మొదటిగా పరిశుద్ధాత్ముడి గురించి ఎక్కడ మనకి స్టార్ట్ అయింది అంటే మత్తయి సువార్త 1:20 చూసినట్లయితే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునేటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎవరి ద్వారా కలిగిందండి అది? పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది అని దేవుని దూత యోసేపుకు సెలవిస్తుంది. మరియ గర్భం ధరించినది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా. తర్వాత మనం పరిశుద్ధాత్మను మళ్ళీ ఎక్కడ చూస్తాము అంటే యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వేలే ఆయన మీదకి రావటం మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈరోజు అనేక మంది అనేకమైనటువంటి విషయాల్లో వాదనలు చేస్తూ ఉంటున్నారు, అసలు పరిశుద్ధాత్మ లేదండి, పరిశుద్ధాత్మ ఏంటి అని అడిగేవారు కూడా లేకపోలేదు ప్రియులారా. కొంతమంది నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను కానీ దాని జోలికి పోను, దేవుడు నేను పరిశుద్ధాత్మని కావాలి అని నేను అడగను అనేవాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని, దేవునిలో మనం జీవిస్తున్నాము అంటే వాక్యం ద్వారా దేవుడు మనకి ఏదైతే బయలుపరిచారో, వాక్యం ద్వారా దేవుడు మనకి ఏది బోధించారో, ఎటువంటి మాదిరిని మనకు చూపించారో ప్రతిదీ మనం ఫాలో అవ్వాలండి. లేదండి నేను ఒక మాటనే ఫాలో అవుతాను, ఇంకో మాట నేను ఫాలో అవ్వను అని చెప్పేసి నువ్వు అన్నావు అనుకో, అది విశ్వాస జీవితము కాదండి. పరిశుద్ధాత్మ అది ఎంతో మనకి ముఖ్యమైనది. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనకి పరిశుద్ధాత్మ ద్వారా మొదటిగా మరియ గర్భాన్ని ధరించింది. నువ్వు పరిశుద్ధాత్మ నమ్మట్లేదేమో కానీ నువ్వు నమ్ముకున్నటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాడు. అర్థమవుతుందన్నా సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధాత్మను ధిక్కరిస్తున్నావేమో కానీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినది పరిశుద్ధాత్మ ద్వారానే. ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా, అంత చక్కటి మాట అండి ఇది. అవును, ఇంకా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైందంటే పావురము, పరిశుద్ధాత్మ పావురం వెళ్ళే అతని మీదకి రావటం మనం చూస్తున్నాము. ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు దేవునికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి యేసుక్రీస్తు వారి అనేక చోట్ల పరిశుద్ధాత్మను గురించి చెప్పడం కూడా మనం చూస్తున్నాము. మనం ఇంకా వాక్యభాగంలో ముందు చూసినట్లయితే అసలు పరిశుద్ధాత్ముడిని శిష్యులు ఎలా పొందుకున్నారు అనేది చూద్దాం. యోహాను సువార్త 20:22 చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని
పొందుడి. హల్లెలూయా. ఎలా అండి? ఆయన ఊదటం ద్వారా వారు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మని పొందుకున్నారు. శిష్యులకి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ఊదటం ద్వారా కలిగినది. ఆయన ఊదటం ద్వారా ఏమైందండి? శిష్యులు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ జీవమై ఉన్నది. మరి మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఆదామును చేసినప్పుడు అతని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదారు. ఇక్కడ శిష్యులకి ఆయన ఊదటం ద్వారా ఏమైందండి? పరిశుద్ధాత్మ లభించింది. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మని నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. అనేక రకాలుగా పరిశుద్ధాత్మని చూపించేవారు లేకపోలేరు. మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలా. అనుదినము కూడా మనం పరిశుద్ధాత్మని కలిగి జీవించాలా. ప్రభువా, నాకు నీ పరిశుద్ధాత్మని దయచేయి అని చెప్పాలా. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, క్రీస్తుని కూడా కాదు కానీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకూడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పరిశుద్ధాత్మని ఎన్నడూ కూడా దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ గురించి అనేక మంది అనేకమైనటువంటి తర్కమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, నేను వాటి గురించి నేను మాట్లాడను. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుని వాక్యంలో ఏముంది? ఆయన ఏమి సెలవిస్తున్నాడు అనేది మనం చూసుకోవాలండి. అంతేకాని మనుషులు ఏదో చెప్పారని వాటి గురించి మనం చూడకూడదు. వారు అలా చేస్తారండి, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నామని అలా చేస్తారండి, ఇలా చేస్తారనేది కాదండి. నీవు ఎలా ఉన్నావు? నీవు క్రీస్తు ముందు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీ మెట్టు ఎంతవరకు ఉంది? ఒకరిని కాదండి మనం పోలు నడుచుకోవాల్సింది. మనం పోలు నడుచుకోవాల్సింది వాక్యాన్ని. వాక్యం వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుడు వాక్యం ద్వారా మనకేం బయలుపరుస్తున్నారో అది చూసి మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ శిష్యులు ఎలా పొందుకున్నారు అంటే, ఆయన ఊదటం ద్వారా వాళ్ళు ఏమయ్యారండి? పరిశుద్ధాత్మని వారు పొందుకున్నారు. ఇంకా చూసినట్లయితే అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వాక్యభాగంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తి నొందుతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రిల్లారా, మనము ప్రార్థనలో శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. ఆ శక్తి కలిగి ఉండాలి అంటే మనము పరిశుద్ధాత్మలో ప్రార్థించాల. పరిశుద్ధాత్మలో మనము దేవుని ఎదుట ఆనందించాల. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా నువ్వు అడగవలసింది ఏంటి అంటే, ప్రభువా, నీ పరిశుద్ధాత్మని సహాయము నాకు దయచేయి. మనం పరిశుద్ధాత్మను కలిగి మనము జీవించినట్లయితే అది ఎంతో శక్తివంతమైనటువంటి జీవితంగా ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడండి, ఏది కరెక్టు ఏది రాంగు అని చెప్తాడు. మరి మీకు ఒక సంఘటన నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒక సహోదరి తను పనిచేస్తున్నటువంటి ఆఫీస్కి వెళ్ళింది, సంతకం పెట్టింది. తనకి డ్యూటీ ఏం లేదు, బయటకు వచ్చేద్దామని వచ్చేస్తుంది. వచ్చేస్తున్నప్పుడు గేట్లోకి రాగానే తన మనసు అనిపిస్తుంది, ఏంటి నేను సంతకం పెట్టి వెళ్ళిపోవటం కరెక్టా? ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వెంటనే వెళ్ళి కూర్చొని, తను ఎంతవరకు టైం ఉందో అంతవరకు టైం ఉండి ఉన్నంతసేపు కూడా కూర్చొని, తను ఖాళీగా అయినా కూర్చుంది కానీ తనకు ఆ రోజు పని ఏమీ లేదు. ప్రిల్లారా, తను వచ్చేయాలంటే వచ్చేయచ్చు, కానీ తను అలాగే కూర్చొని తన టైం అయినప్పుడు మాత్రమే తను బయటికి వచ్చింది. అదేంటండి? పరిశుద్ధాత్ముడు తన్ని గద్దించాడు. పరిశుద్ధాత్ముడు తనని ప్రేరేపించాడు. నువ్వు చేస్తుంది తప్పు అని తనకి తెలియజేశాడు. నీ మనస్సాక్షిలో నీ ఉండి నీతో మాట్లాడతాడు. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది కరెక్ట్, ఇలా చేయని నీకు ఒక మాదిరిని, ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఏమనుకుంటారంటే కొంతమంది దాన్ని పక్కన పడేస్తారు. ఒక నువ్వు చేస్తున్న పనిలో నీకు ఒక తప్పు అనేది నీకు తెలుస్తున్నా సరే నువ్వు చేస్తున్నావు అంటే అది పరిశుద్ధాత్మని దుఃఖపెట్టినట్టే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని అడుగుతున్నావా? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి నువ్వు లోబడుతున్నావా? ఒక పని చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్తే దాన్ని ఆపుతున్నావా? లేదు అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది పరిశుద్ధాత్మని దుఃఖపెట్టినట్టే. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే 16:16 ధ్యానించుకుందాము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును.
హల్లెలూయా. ఏంటండి ఇక్కడ ఎల్లప్పుడూ నుండుటకై, ఎప్పుడో కాసేపు వచ్చి వెళ్ళిపోయేది కాదండి. నీవు ఆ పరిశుద్ధాత్మని, ఆ ఆత్మని నువ్వు కోరుకున్నట్లయితే ఆ ఆత్మ నీతో ఎప్పుడుంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక మనిషి నీకు తోడుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావేమో, నాకు ఒక మనిషి ఉంటాడు, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నారు, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళు ఎల్లప్పుడూ ఉండరండి. మనుషులు మనతో ఎల్లప్పుడూ ఉండేది కాదు. కానీ నీవు దేవుని ఆత్మని, ఆయన పరిశుద్ధాత్మని అడిగినట్లయితే ఆయన ఎప్పుడు ఉంటాడు? నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. నీ కష్టంలో నీతో ఉంటారు, నీ సంతోషంలోనూ నీతో ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు మనుషులు ఏమవుతారండి? మనల్ని విడిచిపెట్టేస్తారు. సంతోషం వచ్చినప్పుడు మాత్రం మనతోనే ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన ఆత్మను అడిగినట్లయితే అది ఎప్పుడు కూడా నీతో పాటు ఎల్లప్పుడూ ఉండి నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నీ కన్నిటిని తుడిచివేస్తుంది. నీవు ఎటువంటి అవసరతలో ఉన్నా అవసరతలో నీకు సహాయకుడిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి మనము ఆ పరిశుద్ధాత్మని అడుగుదాం. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం శక్తి కలిగిన వారిగా ఉంటాము, శక్తి కలిగిన ప్రార్థన చేస్తాము, శక్తి కలిగిన పరిచర్యను కూడా మనము చేస్తాము. ఇంకా పరిశుద్ధాత్మ వరముల గురించి మనము ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినట్లయితే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చూసినట్లయితే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఏంటి? నీవు క్రీస్తుని అంగీకరించావు, నీవు యేసు ప్రభుని నీ జీవితంలో నీ స్వరక్షకుడిగా, ఆయనే దేవుడు అని నువ్వు అంగీకరించావు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడును అంగీకరించలేడు. అంటే నీలో పరిశుద్ధాత్మని క్రియ జరిగింది, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆ కార్యాన్ని జరిగించారు. అంటే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు, కానీ నువ్వు దాన్ని ఇంకా పొందలేకపోతున్నావు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు పొందలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉంది, కానీ దాన్ని నువ్వు ఏం చేయలేకపోతున్నావు? దాన్ని ఇంకా ఆ శక్తిని, ఆ యాక్టివేషన్ను నువ్వు చేసుకోలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావండి. మనము గ్రహింపు మనకి రావట్లేదు. నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే. ఇంకా చూసినట్లయితే 4వ వచనం నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి చూసినట్లయితే 7వ వచనం నుంచి చూసుకుందాము. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఈ వాక్యంలో చూసినట్లయితే ఎలా అండి? అయినను అందరి ప్రయోజనము కొరకు, ఒక్కని ప్రయోజనం కొరకు కాదండి, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి, ఏదో ఒక్కరికి కాదండి, ఒక సంఘానికి సంబంధించింది కాదు ఇక్కడ, లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇక్కడ ఏమంటుందండి, ఇక్కడ అంటున్నారు ఏమంటున్నారండి, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 8వ వచనం నుంచి చూసినట్లయితే, ఎలాగనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా. ఏంటండి ఇన్ని వరాలు పరిశుద్ధాత్ముడు మనకి దయచేస్తాడు. అయితే ఇది ఏ ఒక్కలకో, ఏ ఒక్క సంఘానికి, ఏ ఒక్క మనిషికో, లేకపోతే కొంతమంది ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తారండి, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఈ వరములు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనలో కూడా తెలియకుండానే మనలో కూడా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఏదో ఒక గిఫ్ట్ని మనకి ఇస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే గ్రహించలేకపోతున్నాం, గ్రహింపు లేకుండా ఉండిపోతున్నాం. లేదండి, మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తాడు. అది ఏంటి అనేది నువ్వు గ్రహించాలా, ప్రార్థన ద్వారా, ఒంటరి ప్రార్థన ద్వారా నువ్వు దాన్ని గ్రహించాలా. లేదు నాకు ఇంకా ఈ గిఫ్ట్ కావాలి, కొన్ని కొన్ని గిఫ్ట్లు కొంతమందికి ఆసక్తి కలిగి ఉంటుంది కాబట్టి నాకు ఇది కావాలి అని నువ్వు అడిగినప్పుడు తప్పకుండా నీకు ఇస్తాడు. కొంతమందికి అద్భుత కార్యములు చేయ శక్తి, అలాంటి గొప్ప గొప్ప
మరి గిఫ్ట్స్ని పరిశుద్ధాత్ముడు ఇస్తారు. కానీ ఏం చేస్తారంటే, అమ్మో నాకు భయం అండి అని అంటారు. అవునా కదా ప్రియులారా, ప్రార్థించినప్పుడు నీకు స్వస్థపరిచే యొక్క గిఫ్ట్ని నీకు పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వరాలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావా నీ తోటి వారికి? చేయరండి. ఏంటి అంటే, వారికి ప్రార్థన చేస్తే వారి మీద మాకు వస్తాయండి, మో మీ చేయవండి అని చెప్పేసి అని అంటారు. అవునా కాదా, దయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి ఆ యొక్క వరం కూడా కొంతమందికి ఉంటుందండి. కానీ దయ్యాలు చూస్తేనే మనుషుల్లో ఎవరికన్నా ఏదైనా స్పిరిట్ ఉంది అని తెలిస్తేనే పారిపోతున్నారు, వెళ్ళిపోతారు, దూరంగా పారిపోతారు. అది కరెక్ట్ కాదండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అది కార్యం జరిగి తీరాలి ప్రియులారా. పరిశుద్ధాత్ముడు నీవు అనుగ్రహింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి కార్యం జరిగిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు తన యొక్క వరములతో నిన్ను నింపుతున్నప్పుడు వాటిని నువ్వు యాక్టివేట్ చేసుకోవాలా? ఎప్పుడు ఒకటే ప్రార్థనా జీవితం, ఎప్పుడు మన కుటుంబాల కొరకే. మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయండి, మా కుటుంబంలో రోగాలు ఉన్నాయి, మా కుటుంబంలో అప్పులు ఉన్నాయి, ఇవే 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 అని చెప్పేసి ఇలాంటి ప్రార్థన కాదు. కానీ శక్తి కలిగినటువంటి ప్రార్థన, శక్తి కలిగినటువంటి విశ్వాసంలోని మనం రావాలా? క్రైస్తవులు అంటే ఎవరండి? శక్తి కలిగిన వారిగా మనం జీవించాలా. నువ్వు ఆ శక్తిని ఎప్పుడు పొందుకుంటావు అంటే, ఎప్పుడైతే ఆత్మ నీ మీదకు వస్తుందో అప్పుడు నువ్వేమవుతావు? శక్తి కలిగిన వానిగా ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు అడిగినప్పుడు ఆయన తన వరములతో నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆ వరముల ద్వారా నువ్వు అనేక మందికి మాదిరి కలిగి, అనేక మందికి సాక్షి కలిగి నువ్వు జీవించగలుగుతావు. నీ తోటి వారికి బాగాలేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు? మీ కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగోదండి, ఎవరితో ప్రార్థన చేస్తారు? ఒక సేవకులకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుతారు, లేకపోతే మందిరాన్ని తీసుకెళ్తారు? తప్పు కాదండి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి నువ్వు చేస్తున్న భక్తి ఏమిటి? దేవుని దగ్గర నుంచి నువ్వేం పొందుకున్నావు? నువ్వు ఏమి నేర్చుకున్నావు? నువ్వు ప్రార్థన చేయలేవా నీ తోటి వారికి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థ పొందలేరా? ఖచ్చితంగా పొందుతారు. కానీ ఆ మెట్టులోకి రాకుండా ఎవరితో ప్రార్థన చేద్దామా, ఎటు వెళ్దామా, ఎక్కడ తీసుకెళ్దామా అనేది ఆలోచిస్తున్నారు. కానీ నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు, నా బిడ్డలు ఎందుకు స్వస్థ పొందరు, నా కుటుంబంలో ఎందుకు స్వస్థతలు రావు, నేను ప్రార్థన చేసుకుంటే వీటి యొక్క సమస్యల నుంచి నేను ఎందుకు విడుదల పొందలేను, నా ప్రార్థన ద్వారా ఎదుటివారిని నేను ఎందుకు మార్చుకోలేను అనేటువంటి ఆ మెట్టులోకి మనము రాలేకపోతున్నామండి. ఎందుకు అంటే, మనము పరిశుద్ధాత్మని దూరంగా పెట్టడం ద్వారా, మనం పరిశుద్ధాత్మను దూరంగా పెట్టి మన సమస్యలను ఏం చేస్తున్నామండి? ముందు పెట్టుకుంటున్నాం. లేదండి, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనలోకి ఆహ్వానిస్తామో మన ముందని ఉంటున్న సమస్యలు నుంచి మనకి విడుదల వస్తుంది. అనేక మందికి నువ్వు మాదిరి కలిగి జీవిస్తావు. అనేక మంది నిన్ను చూసి మార్పు నొందుతారు. అనేక మంది నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. ఆ మెట్టులోకి మనము జీవించాలా. దేవుని వాక్యంలోనే సెలవిస్తుందండి. దేవుని వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? శక్తి నొందుతారు. ఆ ఆత్మ ఇన్ని వరాలు మనకి దయచేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మన వాక్యంలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మని అసలు మనం ఎలాగా అపేక్షించుకోవాలా, పరిశుద్ధాత్మని మనం ఎలాగూ అపేక్షించుకోవాలా. దేవుని వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఎలా అండి? ఆసక్తితో అపేక్షించాలా. మనం ఎటువంటి ఆసక్తి కలిగి జీవిస్తున్నామండి? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? దేవుని శక్తిని అడిగే ఆసక్తి నీకు ఉంటుందా? ప్రభువా నీ ఆత్మను దయచేయి అనేటువంటి ఆసక్తి నీలో కలిగి ఉంటున్నావా? లేక ప్రభువా మా ఇంట్లో ఎప్పుడు ఈ రోగాలేనయ్యా, ఈ అప్పులయ్యా, మా కుటుంబంలో సమాధానం లేదయ్యా, లోక సంబంధమైనటువంటి పనులు, లోక సంబంధమైనటువంటి ఆసక్తి, లోక సంబంధమైనటువంటి కార్యముల మీద నీకు ఆసక్తి కలిగి ఉంటుందా? లేక దేవునిలో ఆనందించేటటువంటి, దేవుని ఆత్మలో ఆనందించేటటువంటి అటువంటి ఆసక్తి నీకు కలిగి ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆసక్తి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి దేని మీద ఉందండి ఆసక్తి? ఫ్యాషన్ మీద ఉంటుంది, అవునా కాదా? ఫ్యాషన్, ఫోన్లు, టెక్నాలజీ. టెక్నాలజీ ఎంతగానో విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరి ఆసక్తి ఎలా ఉంటుంది? ఆ టెక్నాలజీ మీద ఉంటుంది, ఆ ఫోనుల మీద ఉంటుంది, ఆ ఫ్యాషన్ మీద ఉంటుంది. అయ్యో ఎదుటివారు అలా కట్టారా ఇల్లు, మనము ఇలా కట్టుకోవాలి. వాళ్ళు కారు కొన్నారా, మనము కారు కొనాలి. ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా వాళ్ళకి కారు ఇచ్చావు, నాకెప్పుడు ఇస్తావు, నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు. అయ్యా వాళ్ళకి ఇల్లు వచ్చేసింది, మరి నాకెప్పుడు ఇల్లు, నాకు ఇల్లు మంచి ఇల్లు కావాలి, వాళ్ళకంటే మంచి ఇల్లు కావాలి. ఏమని అడుగుతారో తెలుసా? వాళ్ళకంటే మంచి ఇల్లు కావాలి అని అడిగే మనస్తత్వంలోనే మనం ఉంటున్నాం. మన ఆసక్తి అంతా లోక సంబంధమైనటువంటి పరిస్థితులు, లోక సంబంధమైనటువంటి కార్యాల్లోనే ఉంటుంది. కానీ దేవుని మీద మన ఆసక్తి
లేకుండా పోతుంది. దేవుని ఆత్మ మీద మన ఆసక్తి లేకుండా పోతుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. నువ్వు ఆసక్తితో దేవుని యొక్క వరములను అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు వాటిని దయచేస్తాడు, వాటి ద్వారా నిన్ను తృప్తిపరుస్తాడు, వాటి ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఇదే 14వ అధ్యాయం మొదటి కొరింథీయులు 14వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. హల్లెలూయా. ఏంటండి ఇక్కడ, ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇక్కడ ఆసక్తి కలవారు కనుక అనే మాట మనము చూస్తున్నాం ప్రియులారా. పరిశుద్ధాత్మని మనము ఆసక్తితో అపేక్షించాలండి. పరిశుద్ధాత్మని యొక్క వరములను మనం ఆసక్తితో పొందుకోవాలండి. ఆసక్తి లేకుండా ఎవరునూ ఏమీ సాధించలేరు. ఓ పిల్లోడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తారు, వాడికి ఆసక్తి ఉంటేనే వాడు అక్కడ చదవగలుగుతాడు, లేకపోతే చదవగలుగుతాడు చెప్పండి ప్రియులారా. ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారండి, ఈ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్కి ఎక్కడ తీసుకెళ్తున్నారు, విజయవాడ అని చెప్పేసి, హైదరాబాద్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి లక్షలు పోసి చదివిస్తున్నారు. కానీ నువ్వు లక్షలు పోసి చదివించినంత మాత్రాన అక్కడ ఆ పిల్లోడు ప్రయోజకుడు కావడు. తను చదువుతాడు చెప్పండి, చదవలేడు. తనలో ఏముండాలా, ఒక ఆసక్తి ఉండాలా. తనలో ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే తను ఏమవుతాడు, చదవగలుగుతాడు. అలాగే నువ్వు ఆసక్తితో అడిగినప్పుడు మాత్రమే ఆయన యొక్క వరములు నువ్వు పొందుకోగలుగుతావు. ఆ వరములు నిన్ను దీవింపబడేటట్లు చేస్తాయి, ఆ వరములు నిన్ను శక్తిగల వానిగా చేస్తాయి, శక్తిగల విశ్వాసిగా చేస్తాయి, ఒక గొప్ప ప్రార్థనా జీవితంలోకి నిన్ను నడిపిస్తాయి. ఇక్కడ అనేక వరముల చేత దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ నుంచి మనము కేవలం అండి లోకపరమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ప్రియులారా. అప్పులుంటాయి, రోగాలుంటాయి, అనేకమైనటువంటి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు, గొడవలు, అనేక మంది కుటుంబాల్లో, అందరి కుటుంబాల్లో ఏదో ఒక ముళ్ళు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ మనం ఎప్పుడూ కూడా ఆ వాటి గురించే మనం అడిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం ప్రక్కన పెడితే అందులో ఎందులోనూ మనము సక్సెస్ని చూడలేమండి, ఎందులో మనం విజయాన్ని చూడలేము. నీవు దేవునికి అర్పించుకో, దేవుడు నీ పని చేస్తారు. ఆయన యొక్క ఆత్మను నీవు అడుగు. ఆత్మని నీవు అడిగినప్పుడు అది నిన్ను శక్తిగలవానిగా చేస్తుంది. నీ కుటుంబంలో ఒక అవసరత ఉండాలి, ఎవరో సేవకులు కాదు ప్రియులారా, నీవే అప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందినట్లుగా నువ్వు ప్రార్థించుకోగలుగుతావు. అవునా కదా, ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప దైవజనులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఎలా చేస్తున్నారండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే వాళ్ళు చేయగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏది కూడా మన జీవితాల్లో సాధించలేము. నీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అయ్యో నా కుమార్తె, మరి నా కుమార్తె ఎవరు స్వస్థపరుస్తారు, ఏ సేవకుని దగ్గరికి తీసుకెళ్ళాలి, అయ్యో నేను ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు నా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకో, ఆ యొక్క ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా కుమార్తెని స్వస్థపరచు, ఆ యొక్క శక్తి నాకు ఇవ్వు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మని నీకు ఒక మంచి స్వస్థపరచు వరముతో నీ ద్వారా నీ కూతురికి స్వస్థతను దయచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడూ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూసేది కాదండి, అందరికీ. ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందండి, 13వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఇంకా 11వ వచనంలో చూసినట్లయితే, ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యస్థితి కలుగజేయుచున్నాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనము పరిశుద్ధాత్మని కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యము, అది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో నీవు పరిశుద్ధాత్మని దూరంగా పెట్టి నీ సమస్యల్ని, నీ కార్యాలని నువ్వు ముందు పెట్టుకున్నాము. ఇవాళ నుంచి ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మను దయచేయి, నీ ఆత్మను దయచేయి అన్నప్పుడు ఆయన నీ ఆత్మతో, ఆయన యొక్క ఆత్మతో నిన్ను తృప్తిపరుస్తారు. ఆ ఆత్మ నిన్ను ఏం చేస్తుంది, శక్తి కలవానిగా చేస్తుంది. నీకున్నటువంటి సమస్యల నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి,
నజరేడా ప్రభు, నిజమేనాయన, ఇంతవరకు నాయన మా కార్యాలను, మా పనులను, మా సమస్యలనే మేము ముందు పెట్టుకుని ప్రార్థన చేసావు. కానీ ఏ రోజు ప్రభు అయ్యా నీ శక్తిని దయచేయమని, నీ పరిశుద్ధాత్మని శక్తిని దయచేయమని మేము ఏ రోజు కూడా అడగలేని వారిగా ఉంటున్నాం ప్రభు. దయతో మమ్మల్ని క్షమించండి. ఎన్నిసార్లు ప్రభు నాయన నీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టే కార్యములు మేము చేశాము, నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నా కానీ ప్రభు అయ్యా మేము దాన్ని ప్రభు నాయన ప్రక్కకు త్రోసివేసి మా ఇష్టాలను మేము జరిగించుకునే వారిగా ఉన్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాయన మీ ప్రేమను బట్టి నాయన మీ యొక్క సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్ముడు నాయన కార్యం జరిగించండి ప్రభువా. అనేక మంది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు నాయన ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభువా. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మని ఊదమని బ్రతిమలాడుకొని చున్నాను తండ్రి. శిష్యుల మీద ఏ రీతిగా నాయన ప్రభు ఊదినారో తండ్రి, అదే రీతిగా ప్రభువా నాయన తండ్రి అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలు ప్రభువా ఎంతమంది ఎటువంటి బాధల్లో ఉన్నారో ప్రభువా, ఎంతమంది ప్రభువా నాయన అయ్యా నాకు మీ పరిశుద్ధాత్మని శక్తి కావాలి అని అడుగుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభువా నీ ఆత్మను అనుగ్రహించమని ప్రతిమలాడుకొని చున్నాను ప్రభువా. అయ్యా సహాయం దయచేయండి ప్రభువా. నీ ఆత్మ మేము పొందినప్పుడు ప్రభువా మీ శక్తి గలవానికి అవుతాం తండ్రి. అయ్యా నాయన సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ వరములతో తండ్రి నీ బిడ్డల్ని ప్రభువా తృప్తిపరచమని వేడుకొని చున్నాను. అనేక మందికి ప్రభువా నాయన తండ్రి స్వస్థపరచు వరమును మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. అయ్యా సహాయం దయచేయండి ప్రభువా నాయన. ఎవరెవరు తండ్రి ప్రభువా నాయన ప్రభువా నాకు ఈ వరం కావాలని అడుగుచున్నారో ప్రతి ఒక్కరికి అట్టి వరములతో వారిని తృప్తిపరచు మన బ్రతిమలాడుకొని చున్నాను. అయ్యా ఎక్కడ శోధకుడు వారు ఎవరిని శోధించకుండా తండ్రి, ఎవరు ప్రభు నీ బిడ్డలైన వారు ఎవరు నాయన భయముతో ఉండకుండా తండ్రి ప్రభు అందరూ శక్తి కలిగి ధైర్యంగా నాయన అయ్యా ప్రభు నాయన ముందుకు సాగునట్లుగా కూడా సహాయం దయచేయండి. ఉద్యోగం లేక ఎదురు చూస్తారు బిడ్డలందరికీ ప్రభు ఒక మంచి ఉద్యోగం ద్వారా నాయన వారిని దీవించండి ప్రభు. అయ్యా సహాయం దయచేయండి ప్రభు. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున మీరు దర్శించి ఆశీర్వదించమని, అయ్యా మీ నామానికి మీరే మహిమ గ్రంథ ప్రభావాలు పొందుకునమని నాజరేడ యేసుకృష్ణంలో అడిగి వేడుకొని చున్నాను నామ తండ్రి. ఆమేన్.